your experience in this? It is, it's not even a dream come true. I didn't even dream of it. నిజంగా ఎన్టీఆర్ గారి బయోపిక్ జరుగుతుందని తెలుసు, ఆయన స్టార్ట్ చేశారని తెలుసు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకరోజు సడన్గా నాకు ఫోన్ వచ్చింది బాలయ్య. ఆ రోజు పొద్దున్న జిషుకి పరిచయం చేశాను, ఎల్లి ప్రసాద్కి క్యారెక్టర్ చేసినాను. ఫస్ట్ టైం దే వర్ షూటింగ్ టుగెదర్, పరిచయం చేసి వెరీ ఫేమస్ యాక్టర్ అండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, కమెడియన్ అండ్ ఆల్సో ఉమెన్స్ రోల్స్. ఈస్ వెరీ నైస్, వెరీ వైబ్రెంట్, వొకేషియస్, స్పార్కింగ్ ఈస్ పేరింగ్లీ, క్యాప్టివేటింగ్ అండ్ కూల్ అన్నాను. అయిపోయింది సరే, ఇప్పుడు చెప్పు. కూర్చుని ఉంటే ఫోన్ వచ్చింది, అప్పుడే సినిమా ఒప్పుకుంటున్నాను అనమాట. అదే చేసేలేను. ఫోన్ చేసి అమ్మా నీ రేట్ ఎంత అన్నాడు. మన సినిమాకి రేట్ ఏంటి అందులో, ఇలాంటి సినిమాకి నేను అడగడం ఏంటి? ఫిలిం ఇస్ ఎవ్రీథింగ్, ఎంటర్టైన్మెంట్. దేర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దిస్ ఫిలిం ఆల్సో త్రూ ద రోల్స్ ఆఫ్ మిస్టర్ దగ్గుబాటి రాజా, త్రివిక్ రామారావు వర్మ బాబాయ్ క్యారెక్టర్ అంటే తమ్ముడు క్యారెక్టర్, తాతగారి తమ్ముడు క్యారెక్టర్, యా అన్నయ్య హరికృష్ణ అన్నయ్య క్యారెక్టర్ లో ఒక తెలియని ఒక కుటుంబం ఉంది. ద సీరియస్ మ్యాన్ ఉత్పంగల మామయ్య క్యారెక్టర్ వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, దట్ వాస్ ఐ థింక్ దట్ ఇస్ దేర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దట్. దేర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ బిఎస్ సుబ్బారావు రోల్ బికాజ్ ఐ యాక్టెడ్ ఇన్ బిఎస్ సుబ్బారావు డైరెక్షన్. ఐ వాస్ ద లక్కీ వన్. మీ అండ్ మై యువర్ ఫాదర్ రామ్ రహీమ్, మీ నాన్నగారు రహీమ్ చేశారు, నేను రామ్ చేశాను బికాస్ ఆఫ్ సెంటిమెంట్. సి అవన్నీ పెట్టలా, అన్ని తీస్తే బోల్డ్ అంత ఉంటుంది. అమ్మగారు ఒకే ఒకసారి అడిగారు, నాన్నగారిని అంటే తాతగారిని, మీ నాయనమ్మ ఒకే ఒకసారి అడిగింది ఆవిడ, ఏమండి మా తమ్ముడికి ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాడు, మన ఇద్దరు పిల్లల్ని పెట్టి హరికృష్ణని బాలయ్యని అంటే ఓకే అన్నారు. మరి 83 దాకా నేను బయట సినిమా నన్ను ఒప్పుకోనివ్వలేదుగా. సీత సెంటిమెంట్ వైఫ్ కాళేశ్వదాసి, కరుణేశ్వర మంత్రి, భోజేశ్వర మాత, శైనేశ్వరంబ, రూపేచు, లక్ష్మి, క్షమయాధరిత్రి అంటారు, అన్నీ కలబోసిన ఒక ఒక మాతృమూర్తి బసవరామ తారకం గారు అమ్మగారు. నాన్నగారు అదృష్టం ఆవిడ, 13 మంది పిల్లలం మేము. ఆ అమ్మగారు రుణం కొంత గౌతమిపుత్ర చాతకర్ని, ముందు అమ్మగారి పేరు వచ్చి తర్వాత టైటిల్స్ ఒకట బసవరామ తారకపుత్ర బాలకృష్ణ నందమూరి వెనక్కి తోసేసాం. అలాగే ఇవాళ మళ్ళీ నాన్నగారి రుణం బట్ మీరు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంత కష్టపడతాం, దట్స్ అనదర్ రుణం బాబాయ్, డోంట్ సే దట్ ఓన్లీ దట్ ఫిల్మ్, బట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ యూ హ్యావ్ బీన్ డెవలపింగ్ ఇట్, సో దట్స్ అనదర్ ఇష్యూ, బట్ యా అది కూడా చేశారు మీరు. ఇంకా అప్పుడే కాకినాడలో షూటింగ్ చేస్తున్నారు, కాకినాడ తీసుకెళ్ళి రిక్షా తొక్ నేను రామ్ రహీంలో మీ రిక్షా తొక్కుతున్నాను, రిక్షా తొక్కాలిరా సైకిల్ రిక్షా. మా అత్తగారు వాళ్ళ మేడం నేను చూస్తున్నాను నన్ను, అరే రే ఇంత ఎండల్లో ఎవడో సచ్చినోడు ప్రొడ్యూసరు, ఎవడో సచ్చినోడు డైరెక్టర్, ఇలా ఎండల్లో అందమైన మొహను ఎలా కందిపోతుందో, రామారావులాగా ఉన్నాడు ఇతను, రామారావుల అబ్బాయి, అలాగే అచ్చం అలాగే ఉన్నాడు ఇదే అంటుంటే పుచ్చుకొని ఆవిడ ఏంటంట, మన అల్లుడు అయితే ఎంత బాగుంటుంది ఈ అబ్బాయిని, కరెక్ట్గా ఆ ఇంటి అల్లుడిని అయ్యాను ఇప్పుడు నేను. సరే షూటింగ్లో ఉన్నా ఫస్ట్ ఫోన్ వచ్చింది, అంటే ఇట్ వాజ్ ఎ డ్రీమ్ ఫర్ మీ, ఈ సినిమాలో ఒక అవకాశం ఉంటుందా అనేది. ఎందుకంటే ఇంతకంటే బయోపిక్ తెలుగులో రాదు, అంటే సినిమా ఒక ప్రపంచాన్ని మార్చింది, సినిమా ఒక ప్రపంచాన్ని మార్చింది. ఆ సినిమాతో తెలుగువాడు ఖ్యాతి కీర్తిని ప్రపంచం అంతా చెప్పినటువంటి వ్యక్తి సినిమాలో నేను చేయాలి అనేది ఐ డెంట్ డ్రీమ్. దెన్ ఆయన కృషితో మాట్లాడాను, తర్వాత యాక్చువల్లీ క్యారెక్టర్ అంటే హీ నేరేటెడ్ లైన్ టు మీ, అంటే జనరల్ లైన్ చెప్తూ క్యారెక్టర్. ఇంకా ఆ రోజు ఐ వాజ్ స్టన్డ్, ఐ టోల్డ్ హిమ్ ఇంతకంటే బయోపిక్ మళ్ళీ రాదు, ఇంతకుముందు రాలేదు మళ్ళీ రాదు, ఇంతకంటే ఎక్స్ట్రాడినరీ అంటే స్టన్ ఫస్ట్. అది విధంగా చెప్పాను, ఐఎమ్ లక్కీ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్. దెన్ ఐ కాల్డ్ హిమ్, ఐ సెడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ అని. బిఏ సుబ్బారావుతో నాకు పరిచయం లేదు, అంటే నాకు తెలీదు హీ హాజ్ వర్క్డ్. అయితే ఆ గెటప్ చూశాను నేను, అది పంపించిన తర్వాత వన్ డే దాని మీద వర్క్ చేసుకుని, ఇంక్లూడింగ్ ఆయన చెవులు కొంచెం అలా ఉంటుంది, ఇవన్నీ వెంట్రుకలు ఇవన్నీ కూడా, అంటే ఎవ్రీ గెటప్ నేను వెన్ ఐ సా హిమ్ ఫస్ట్ నిజంగా దేర్ వాస్ టియర్స్ ఇన్ మై ఐస్, టియర్స్ ఆఫ్ జాయ్. అంటే రామారావు నేను చిన్నప్పటి నుంచి చూశాను, ఫస్ట్ ఆయన బ్లెస్సింగ్స్తోనే సినిమా స్టార్ట్ అయింది నాకు. అసలు విజయకృష్ణ ఓపెనింగ్కి ఫస్ట్ సీతారామ కళ్యాణం వేసి ఆవిడ సీతారామ కళ్యాణంలో పాండురంగ మంచం, పాండురంగం చెప్పు, నాన్నగారు పిండి తీసుకెళ్ళాలి, రీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చి అమ్మ విజయమ్మ గారు ఏమని చెప్పండి అన్నారు. చిన్న కృష్ణుడు
ఎన్ని లింక్లు ఎక్కడంటే పాండరంగ మహత్యంలో అమ్మ చిన్న కృష్ణుడు వేసింది. ఐ థింక్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఏజ్. రామారావు గారు అంటే ఆయన మేకప్కి ఆయన ఇచ్చినటువంటి ఇది చిన్న కృష్ణుడు వేస్తుందని చిన్న పిల్లమే పారాయణ ఆయన వేసాడ. ఇప్పుడు లైఫ్ లాంగ్ చెప్పాలి పారాయణ. ఆ ఫోటో అలా పెట్టుకుందాం పారాయణ ఇలా వేసి స్మాల్ పారాయణ వేసి ఆ ఫోటో ఇంకా ఫోటో ఎలాగే ఉంది ఇంకా పెట్టుకుందా. ఇంటి మధ్యలో సెంటర్ లో ఫోటో ఉంది, నిన్న చూపించలేదు నేను. ఇట్ వాస్ ద సెంటర్ లో ఉంది. అవును. అయితే పారాణేసి అమ్మగారిని పిలిచి బసతారకం గారిని పిలిచి కృష్ణుడు మరీ సన్నగా ఉన్నాడు, కొంచెం వెన్నుముద్దలు పెట్టండి, నెల రోజులు వెన్నుముద్దలు అంటే పర్ఫెక్షన్ ప్రతి క్యారెక్టర్లో. ఆయన దుర్యోధన అంటే మినపసుండలు సుండలు ఆల్రెడీ తినేసేవారు ఆయన. ఇప్పుడు బుగ్గలు గిగ్గలు రావాలి బయటికి, మనిషి భారీగా ఉండాలి. మళ్ళీ కృష్ణుడు అనగానే ఫెమినిటీ అన్నడక అంతా మారిపోతుంది. కర్ణుడు అంటే మళ్ళీ